గంటలైనా సరిపోదు. 1979-80లో టేకులగూడెంలో చర్చిలో కామ్రేడ్ పులంజన నాయకత్వంలో కామ్రేడ్ కడారి రాములు ఆధ్వర్యంలో రాజకీయ పాఠశాల ఏర్పాటు చేసినప్పుడు నేను మొట్టమొదటిసారి యశోభన్నాను చూసిన. అప్పటి నుంచి మొదలుకుంటే యశోభన్న చివరి ఆయన తుది శ్వాస విడిచే వరకు ఈ భూమి కోసం, ముక్తి కోసం, ఈ ప్రజల విముక్తి కోసం ఆయన వెనుకకు చూడకుండా, ఎన్ను చూపి వెనుదిరగకుండా, తప్పకేసుకున్న సంచిని వదలకుండా ఆయన ప్రజల మీద నమ్మకంతో ప్రజల బాటలో నడిచినటువంటి యశోభన్న తిరిగి 1990లో పూర్తికాల విప్లవకారుడిగా మారి 34 సంవత్సరాలు, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇంకా అనేక రాష్ట్రాలు తిరిగి ఇవాళ లక్ష్మకర్క దగ్గరికి వచ్చినవని చెప్పాలనా యశోభన్న? ఏమని చెప్పాలి నీ గురించి? జనతల సర్కారులో నీవు పోషించిన పాత్ర గురించి, పీడిత ప్రజల కోసం నీవు నేర్చుకున్న పాఠాలని నేర్పడంలో అలు పెరగని పోరాటం చేసినవని చెప్పాలనా? ఉదయం రాగానే ఫాతిమా పట్టుకొని నాన్న చనిపోలేదు, ఇది అబద్ధము, ఇది అబద్ధమని అలసినటువంటి ఆ కేకలు చెప్పాలనా యశోభన్న? ఫాతిమా అన్నట్టు నువ్వు చనిపోలే, నీకు తావు లేదు, నువ్వు చచ్చావని ఈ రాజ్యము ఇవాళ తాగుతది కావచ్చు, తింటది కావచ్చు, పండుగ చేసుకుంటది కావచ్చు, వినోదం నిల్లు చేస్తుంది కావచ్చు, కానీ ప్రజల గుండెల్లో నువ్వు చనిపోలేదు. అమిత్ షా మోడీలు కానీ మా రక్తంలో, మా ప్రాణంలో, ఈ ప్రజల పేరుతో ప్రజల ప్రాణంలో నీవు చనిపోలేదు, ఇది అబద్ధము, అబద్ధమని ఇవాళ గొంతెత్తి చాడుతున్న ఈ ప్రజలకి ఏమని చెప్తాం యశోభన్న? చదువుకున్న పోరగాళ్ళు, చదువుకున్న పోరగాళ్ళు తిన్నది మాకు వేడి నీళ్లు పెట్టి మాకు స్నానం చేయించి చెప్పాలా? మా బట్టలు ఇచ్చింది చెప్పాలా? మా ప్లేట్ కడిగింది చెప్పాలా? నీవు కడుపు కాల్చుకొని మాకు కడుపు నింపింది చెప్పాలా? ఏం చెప్పాలి నీ గురించి? ఒక పాలకుట్టి కావచ్చు, ఒక గణపురం కావచ్చు, ఒక చీర్యాల కావచ్చు, ఒక వడ్డలపేట కావచ్చు, ఒక పర్కాల కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, నీవు అడుగుపెట్టని, నీ పాదం మోపని గ్రామాలు లేవు యశోభన్న. కాబట్టి యశోభన్న లాంటి ఎంతో మంది అమరవీరులు, ఎంతో మంది వీరులు, శూరులు, ప్రజా ఉద్యమకారులు ఈ ప్రజల కోసం ఏదైతే ప్రాణాలు అర్పిస్తున్నారో అది మనం వెలగట్టలేము.